హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ ఔటింగ్స్కి. టుడే రెసిపీ అలసందల చాట్. సింపుల్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ అలసంద చాట్ బ్రేక్ఫాస్ట్లోకి, టిఫిన్లోకి, అలాగే రైస్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇలా 1 కప్తో అయితే అలసందలని అయితే తీసుకున్నాను. ఈ అలసందల్ని శుభ్రంగా వాష్ చేసుకొని 6 to 7 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ వరకు అయితే నానబెట్టుకున్నాను. ఈ అలసందలు తినడం వల్లనైతే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మ్యాగ్నీషియం రిచ్గా ఉంటాయి. అలాగే ఈ అలసందలు బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఆకలి అనేది వేయకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఈ నానబెట్టుకున్న అలసందల్ని వేసుకొని అలాగే 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ అలసందల బ్రేక్ఫాస్ట్ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే చాలా సింపుల్, తప్పక ట్రై చేయండి. చూడండి, ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత ఒక జార్లోకి అయితే వాటర్ అన్ని తీసేసుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, అలసందలు ఇలా ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, కాసేపు చల్లారించుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే పొడవుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అనుకుంటే నైట్ ఓవర్ పాటు ఈ అలసందల్ని నానబెట్టుకోవాలి. ఇందులోకి 1 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి ముద్దని, ధనియాల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చల్లారించిన అలసందల్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. చూడండి, ఇలా అలసందల్ని వేసేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే స్పైసీకి సరిపడే కారం, నేను 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకుంటున్నాను. రుచికి సరిపోయే సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం, చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. అలసందల చాట్ అయితే రెడీ. చూడండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త కొత్తిమీర వేసుకొని ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి అలసందల చాట్ అయితే రెడీ. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, అలాగే స్నాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. రైస్కి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ ఔటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.